నెల్లూరు జిల్లా కావలి జెండా చెట్టు దగ్గర గల దర్గా జెండాకు నిప్పు అంటించిన వ్యక్తిని సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువులు ముస్లింలు కలిసి పూజించుకునే అరుగు దగ్గర ఉన్న జెండాలను తగలబెట్టిన వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు షేక్ మాస్తానుకు కుటుంబం ఏమీ లేదని, భార్య మరణించిందని పోలీసులు తెలిపారు. కూలీ పని చేసుకుంటూ విపరీతంగా మద్యానికి బానిస అయ్యాడని, మద్యం మత్తులోనే జెండాకు నిప్పు అంటించినట్లు డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాసయ్య వెంకట్రావు పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ కూర్చొని ఉంటే పోలీసు వాడు తీశారు. ఎవరనేసరికి అతను పక్కనకి వెళ్ళిపోయాడు. వెళ్ళి వెళ్ళిన తర్వాత దర్గాకు లోపలికి పోయాడు. లోపలికి పోయిన తర్వాత కొంత మంటలు వచ్చినాయి. వేరే ఒక అబ్బాయి దాని పోత ముస్లిమ్స్ అబ్బాయి, అప్పటికప్పుడు వాళ్ళకి ఫోన్ చేశాడు. సెల్ఫోన్ కొన్ని ఉంటే వారు కొంతమంది వచ్చారు. వచ్చేసరికి ఇతను ఫరారు అయిపోయాడు. అయిన తర్వాత ఆ మంటలు చల్లారిపోయేదానికి అవకాశం చేశారు వీళ్ళు. తర్వాత అతను ఎతికి ఏడ దొరకల. తర్వాత ఎవరైనా చూస్తే ముస్లింస్. వీర్ మొత్తానికి సెంటర్ ఆ పేరు వచ్చింది. అది ఎప్పుడో గత పురాతన కాలం నుంచి ప్రసిద్ధి చెందింది. అది అక్కడ ఈ ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క నమ్మకంతో ఈ జెండాలను ఊరేగించుకొచ్చి తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళ యొక్క నమ్మకాన్ని పూజించుకుంటూ ఉంటారు. అయితే దాన్ని హిందువులు కూడా పూజిస్తారు. అక్కడ హిందువులు కూడా చెప్తారు, హిందువులు కూడా దండం పెట్టుకుంటారు. ముస్లింస్తో పాటు ముస్లిం సోదరులతో పాటు హిందువులు కూడా నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వాళ్ళు చేస్తుంటారు. అట్లా గత ఎప్పుడో సంవత్సరం జరుగుతూ ఉన్నది. రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో అవన్నీ కూడా తగలబెట్టడం జరిగింది. జెండాలన్నీ, జెండా సెట్లన్నీ కూడా ఉన్న జెండాలన్నీ తీసి టీకి కింద పడేసి మొత్తం తగలబెట్టారు. తగలబెట్టిన దాని మీద అక్కడ ఒకళ్ళు ఐడెంటిఫై చేయటం, అయితే దాంతోపాటు మా సీసీ కెమెరాలో కూడా అతను వచ్చేటప్పుడు ఎలా బిహేవ్ చేశాడు, వచ్చిన లైట్గా డ్రింక్ చేస్తున్నాడు, వచ్చేటప్పుడు కూడా అతని యొక్క మూమెంట్ అంతా కూడా అంతా కనపడుతుంది క్లియర్గా. ఆ టైంకి అక్కడ కాదరు అని అతను చూడటం, వాళ్ళు కంప్లైంట్ చేయటం, వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు. వెంటనే అరెస్ట్ చేస్తున్నాం, మేము రిమాండ్ పంపిస్తున్నాం. కానీ ఇతను కానీ దొరకకపోతే మాకు ఇది కానీ ఏదైనా మిస్ అయితే మాత్రం పెద్ద ఇష్యూ అయ్యేది. ఇది పెద్ద ఇష్యూ, కమ్యూనల్గా పెద్ద ఇష్యూ అయ్యేది. మా సిఏ గారు, మా ఎస్ఐ గారు లోకల్ పీపుల్తో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఆ సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తి ఎవరు అనేది కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చేస్తే రిమాండ్ పంపిస్తాం.